తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ కూడికలు, తీసివేతలు చాలా జోరుగా సాగుతున్నాయి. ఎవరు ఏ పార్టీ నుండి ఏ పార్టీలోకి వెళతారో, ఏ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందో అనేవి కాస్త ఇంట్రెస్టింగ్ అంశాలే. ఒకప్పుడు వైసీపీ నుండి టీడీపీకి జోరుగా సాగిన జంపింగ్లు ఇప్పుడు టీడీపీ నుండి వైసీపీకి జరుగుతున్నాయి. మొన్ననే యలమంచిలి రవి టీడీపీ నుండి వైసీపీలోకి చేరి బాబుకి షాక్ ఇచ్చారు. చేరిన తర్వాత తానెలా మోసపోయింది చెప్పి టీడీపీని దెబ్బకొట్టారు కూడా. ఇప్పుడావంతూ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు తీసుకున్నారు. ఇక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిపోయిందని, ఇవేవీ ఊహాగానాలు కాదని మీడియా ముఖంగా ఖరారు చేశారు. యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబుకి విశాఖలో గట్టి పట్టుంది. కాని టికెట్ ఆశించి భంగపడడంతో వైసీపీ వైపు చూశారు కన్నబాబు. మే 5న జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ వార్త తెలిసిన మరో సీనియర్ నేత మంత్రి గంటా శ్రీనివాసరావు బుజ్జగింపుల కార్యక్రమం మొదలుపెట్టారు. ఇంకోసారి ఆలోచించాలని, మరోసారి పార్టీ అధినాయకత్వంతో కూడా మాట్లాడదామని చెప్పారు గంటా. కాని అవేవీ కన్నబాబు వద్ద పనిచేయలేదు. పార్టీ కోసం ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డానని, పదవులు ఆశించకపోయినా బాబు తనకు అనేక హామీలిచ్చారని, కాని ఏ ఒక్కటి ఇప్పటి వరకు నెరవేరకపోగా టికెట్టిస్తారని నమ్మకమైన హామీ కూడా ఇవ్వకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని బాహాటంగానే చెప్పారు. ఇప్పటికే తనకు 65 ఏళ్లని, ఇప్పుడిక ఎన్నికల్లో పోటీ చేయకపోతే తన కుటుంబ పరువుకు భంగమని ఆయన అభిప్రాయపడ్డారు. తమ కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రతిష్ట కూడా నెమ్మదిగా మసకబారిపోవడం తనకు ఇష్టం లేదని, తన క్యాడర్తో కూడా సంప్రదించి జగన్ని కలుసుకున్నానని ఆయన అన్నారు. మొత్తానికి ఈ వలసలు అప్పుడే ఆగవని అంటున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే మరింతమంది వైసీపీ వైపు చూస్తున్నారని, తమ అధినేత ఒక్క మాట చెబితే చేరికలు మరింత ఊపందుకుంటాయని అంటున్నారు. మరి టీడీపీ ఇప్పటికైనా ఈ చేరికలకు బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.